మాస్క్ ధరించండి, సేఫ్గా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాడ్లీ డిషెస్. నేను మీ రజని. ఈరోజు మనం రవ్వ లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రవ్వ లడ్డు చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తుందండి. మిమ్మల్ని ఎవరైనా అనే ఉంటారు కదా, మీరు చేసిన రవ్వ లడ్డు క్రికెట్ బాల్ లాగా గట్టిగా ఉంది అని. కానీ ఈ విధంగా చేసుకున్నారంటే మిమ్మల్ని ఇంకెవ్వరూ అలా అనరు. చాలా బాగుంది, ఎలా చేసావు అని అడుగుతారు. చూడండి, ఈ వీడియోలో చేసినట్టుగా చేశారంటే చాలా బాగుంటుంది, స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి. ఇది మిక్సీలో ఆడించుకొని పెట్టుకున్నాను. ఒక కప్పు పచ్చి కొబ్బరికి 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ అంటే సూజీ, సెమోలినా ఇలా అంటారు కదా, అది. 1 కప్పు పచ్చి కొబ్బరికి 2 కప్పుల బొంబాయి రవ్వ తీసుకొని 2 బాగా మిక్స్ చేసుకొని 2 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలండి. దీనివల్ల ఏమవుతుందంటే పచ్చి కొబ్బరిలో ఉన్నటువంటి పాలు అనేది రవ్వకి బాగా పట్టేస్తుంది. దాంతో దాని తర్వాత ఫ్రై చేసుకున్నప్పుడు మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తుంది. అందుకని ఈ రవ్వని పచ్చి కొబ్బరిని బాగా కలిపేసి 2 అవర్స్ పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ మీద ఒక బాణాలు పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకుంటాను. కిస్మిస్ కూడా వేసి 2 కలిపి వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీలో 1/2 కప్పు వేరుశనగ పప్పు, కొంచెం జీడిపప్పు, వేయించిన జీడిపప్పు ఉంది కదా, అందులో కొంచెం తీసి మిక్సీలో వేసి రఫ్గా అంటే కొంచెం గరుగ్గా ఆడించుకున్నాను. 1/2 కప్పు వేరుశనగ పప్పు వేయించి పెట్టుకున్నాను. అది మళ్ళీ వేయించిన జీడిపప్పులోంచి 1-2 స్పూన్లు తీసి కలిపి మిక్సీలో పట్టుకున్నాను. ఇప్పుడు కళాయి, స్టవ్ మీద కళాయి పెట్టి నేతిలో బొంబాయి రవ్వ వేసి వేయించుతున్నానండి. బొంబాయి రవ్వ, పచ్చి కొబ్బరి మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్ని స్టవ్ మీద పెట్టి వేయించుతున్నాను. ఇందాక మనం జీడిపప్పు వేయించుకున్న నెయ్యి ఉంది కదా, అదే నేతిలో బొంబాయి రవ్వ వేసి వేయించుతున్నానన్నమాట. 15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి, స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మాడిపోకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరో బాణాలు పెట్టుకొని దానిలో 2 కప్పుల షుగర్ వేసుకుంటున్నాను. 1 కప్పు వాటర్ వేసి పాకం పట్టుకోవాలండి. 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ వేసి పాకం పట్టుకోవాలి. కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి పాకాన్ని. 1 స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను. ఇప్పుడు పాకం చూడండి, లైట్గా తీగ పాకం రావాలి.
తీగ పాకం వస్తే మనకు పాకం రెడీ అయిపోయినట్టే. అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో పాకంలో రవ్వ వేసుకుంటూ కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు నెయ్యి, 1/2 ఇంచ్ పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ అవి వేసుకుందాం. తర్వాత వేరుశనగ పప్పు మనం మిక్సీలో ఆడించుకున్నాం కదా, జీడిపప్పు, వేరుశనగ పప్పు అది కూడా దీంట్లో వేసి కలిపేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ మంచి దించి కింద పెట్టి తిప్పుతో చల్లార్చుకోవాలి. బాగా చల్లారిపోకూడదు, లైట్గా గోరువెచ్చగా ఉండగానే మనం ఉండలు చుట్టుకోవాలి. బాగా చల్లారిపోతే ఉండలు చుట్టడం కష్టమవుతుంది కదా. ఇప్పుడు ఉండలు చుట్టుతున్నాను, చాలా వేడిగా ఉందండి. కాచి చల్లార్చిన పాలల్లో కానీ లేదు కాచి చల్లార్చినటువంటి నీళ్ళతో కానీ చేతుల్ని తడుపుకుంటూ మనం ఉండలు చుట్టుకోవచ్చు. నేను నెయ్యిని టచ్ చేసుకుంటూ ఉండలు చుడుతున్నానండి. బాగున్నాయి కదా. నాకు పర్సనల్గా రవ్వ లడ్డూలు అంటే చాలా ఇష్టమండి. ఇందులో సగం నేనే తినేస్తాను. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా బాగుంటుందండి. చూసారా, చూడండి లోపల జ్యూసీగా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. மறக்காம சர்ப்ரைஸ் பண்ணுங்க. தேங்க்யூ.